త్వరలో సిపిఎస్ రద్దుపై ఆమోదయోగ్య నిర్ణయం. ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు. త్వరలోనే ఏపీ ఇక్కడ సిపిఎస్ రద్దుపై ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని, మిగిలిన అన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ఒప్పించి ఆమోదింప చేసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే పేర్కొన్నారు. సో ఈయన రెవెన్యూ అసోసియేషన్ భవన్లో మీటింగ్ అయితే జరిగిందనమాట. అక్కడ మాట్లాడుతూ ఉద్యమంతోనే ప్రతి జిల్లాలో ఉద్యోగ గ్రీవెన్స్ డే సాధించుకున్నామని ఈ విధంగా తెలియజేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెల 23, 27, 30 తేదీలో ఉద్యోగుల్లో జిల్లా ఉన్నతాధికారుల సమావేశాలు అయితే జరిగినాయని, పలు సమస్యలు పరిష్కరించారని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ 50 పేజీల నివేదిక ప్రభుత్వానికి అందించగా అందులో 37 పరిష్కారం అయ్యాయన్నారు. అయితే మిగిలినవి కూడా తొందరలోనే ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకుంటామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఇదే విధంగా ఐక్యతతో పోరాడాలని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా మీటింగ్ అయితే జరిగింది. సో ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఎవడైతే జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.